नमस्ते नेनु मी मौनी मनोदिश कार्यक्रम की स्वागत एंडल मस्त उब ऊरक ऊर के बैठ होकुंड्री सरना इंट्लोने अवसर उंटेने सरना अलाने मन तो उषश्री मैडम तनु सुदिश काउंसलिंग सेंटर लो साइकोलॉजिस्ट इंका अलाने जी पुल्लारेड्डी स्कूल लो स्टूडेंट काउंसलर कूडा अंट नमस्ते मैडम नमस्ते मौनी एला उन्नारु मैडम చాలా బాగున్నాను ముందుగా నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను ఇవాల ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మాకు కూడా ఆనందంగా ఉంది మేడం మీరు మా కోసం వచ్చినందుకు అయితే మేడం మీరు ఒకసారి గీత మేడం తో స్టూడెంట్ కౌన్సిలర్ గురించి ఒక ఎపిసోడ్ చేసాం చూసిరా అది చూసాను చూసాను నాకు బాగా గుర్తుంది ఆ అయితే నచ్చిందా మేడం మీకు ఆ వీడియో నాకు చాలా నచ్చింది ఎందుకంటే అందులో మేడం ఒక పాయింట్ చెప్పారు స్కూల్లో స్టూడెంట్ కౌన్సిలర్ ఉన్నారా ఉంటేనే జాయిన్ చేయండి అని చెప్పారు నాకు చాలా ఆనందం అనిపించింది అవును మేడం అయితే నాకు కూడా ఆ వీడియో చూసినాక మళ్ళా నాకు కొన్ని ప్రశ్నలు వచ్చిన అనుమానం వచ్చింది ఇంకా గీత మేడం ఏ మౌని ఊరికే అవమానం చేస్తున్నావు నీకు ఉష మేడం కప్పే చెప్తాం లేకపోయి అడుగు అన్నారు మేడం అందుకే వచ్చిన అయితే నా ప్రశ్నలు ఏంటంటే మేడం వీళ్ళు ఫిజిక్స్ టీచర్లు సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు ఇలా అందరు టీచర్లు ఉంటారు కదా మీరు కూడా వాళ్ళలాగానేనా వాళ్ళలాగానే స్కూల్ కి పోతారా వాళ్ళు పోయిన టైంకే పోతారా వచ్చే టైంకే వస్తారా అసలు ఎట్లా మీరు కూడా వాళ్ళలాగానే పోతారా వేరేనా లేదు నేను కూడా స్కూల్ టీచర్ లాగే సేమ్ టైమింగ్స్ 9 to 3 వెళ్తాను కాకపోతే వారానికి 4 రోజులే వెళ్తాను అవునా అవును అయితే మేడం మళ్ళీ మీరు వాళ్ళలాగానే పోతారు కదా మళ్ళీ మీ క్లాస్ లో పోయి చెప్తారా గీతా మేడం ఏమో మీకు సెపరేట్ క్యాబిన్ ఉంటది అని అన్నది మళ్ళీ క్లాస్ లలో పోయి చెప్తారా క్యాబిన్ లో చెప్తారా కొంతమంది చెప్పుకోలేరు కదా మేడం అందరూ మళ్ళీ వాళ్ళ సంగతి ఏంది క్యాబిన్ ఉంటుంది మౌని అయితే పర్సనల్ గా ఇష్యూస్ ఉన్న పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను క్యాబిన్ లో పిలిచి తీసుకుంటాను కానీ కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి అంటే కొంతమందికి ఎగ్జామ్ అంటే భయం మళ్ళీ వాళ్ళకి ఆందోళన వస్తుంటుంది స్ట్రెస్ వస్తూ ఉంటుంది అలా కామన్ విషయాలు ఉన్నప్పుడు అవి క్లాస్ లో డిస్కస్ చేస్తామన్నమాట ఇంకా చిన్న చిన్న అంటే ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి మీరు అసలు ఏం ప్రిన్సిపల్స్ పాటించాలి అట్లా చిన్న చిన్న విషయాలు అవును అయితే నాకైతే బాగా అర్థమైంది మేడం అందరితో పాటు ఉంటేమో మస్తుగా అందరు నేర్చుకోవచ్చు కానీ ఉంటారు కదా పోరగాళ్ళు అన్ని చెప్పుకోలేరు వాళ్ళ కోసం మీరు చక్కగా అందరికి చెప్పకుండా అంటే ఎంత అవసరం అంత వరకు చేసి ఎంత చక్కగా చెప్తున్నారు ఇంకొకటి ఆ నేను అడగొచ్చలేదో ఏం అనుకోకుండా మీకు జీతం ఇస్తారా మేడం వేరే టీచర్ల లాగా అయ్యో మౌని ఇస్తారు స్టూడెంట్ కౌన్సిలర్ కి జీతం ఉంటుంది అవునా పోనీలే అయితే ఇంకా లాస్ట్ ప్రశ్న మేడం ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఎప్పటి సందో స్కూళ్ళలో స్టూడెంట్ కౌన్సిలర్ లాగా చేస్తున్నారు కదా మరి ఎంతో పోరగాళ్ళని చూసి ఎంతో పిల్లలను చూసి ఉంటారు ఎన్నో చేసి ఉంటారు నాకు ఏదైనా ఒక్కటి చెప్తారా మీకు బాగా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది అంటే సక్సెస్ స్టోరీ అనుకోండి అట్లా ఏదైనా ఒక్కటి చెప్తారా మేడం చాలా ఉన్నాయి మౌని కానీ నాకు చాలా ఆనందపరిచేది ఒక స్టోరీ చెప్తాను సక్సెస్ స్టోరీ ఒక 8వ తరగతి చదివే అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు ఏమన్నాడంటే నాకు ఏకాగ్రత చాలా తగ్గుతోంది మేడం నేను ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేస్తాను కానీ అన్ని సరిగ్గా చదవలేకపోతున్నాను అని అన్నాడు అన్నమాట అయితే నేను తనకి హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ గా ఎట్లా వర్క్ చేయాలి అనేది చెప్పాను అండ్ ఏకాగ్రత ఎలా పెంచుకోవాలో కూడా చెప్పాను తర్వాత అతను ప్రతిసారి టెస్ట్ లో ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఒక మంచి చాక్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు ప్రతిసారి చాలా ఆనందం వేసేది ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా క్లాసెస్ కి వెళ్ళి సెషన్స్ తీసుకుంటూ ఉంటాను అందరికి కామన్ గా అప్పుడు ఒక పేరెంట్ కాల్ చేసి కౌన్సిలర్ మేడం వచ్చి జంక్ ఫుడ్ తినకూడదు ఎందుకు తినకూడదు అనేది చెప్పారు అప్పటి నుంచి నా పిల్లాడు తినడం మానేశాడు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పిందంట సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మౌని అవునా నాకు కూడా అయితే మస్తు వినాలని ఉంది మేడం కానీ మనకు అంత సమయం లేదు కదా అండ్ మీరు చెప్తుంటే నాకు కూడా నేను చిన్నప్పుడు నా స్కూల్లో కూడా స్టూడెంట్ కౌన్సిలర్ ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది సరేలే పోనీ తీసుకున్న స్కూల్ అయితే అయిపోయింది ఇంకా అయితే విన్నారు కదా మీ అందరూ ముఖ్యంగా టీచర్లకి ప్రిన్సిపల్లకి పేరెంట్స్ లకి మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వచ్చి చెప్తున్నాం స్కూళ్ళలో స్టూడెంట్ కౌన్సిలర్ అనేది చాలా ముఖ్యం ఎంతో ముఖ్యం అనేసి ఖచ్చితంగా మీ స్కూల్లో స్టూడెంట్ కౌన్సిలర్ ని పెట్టుకోండి సరేనా
ఉంటాం అలా. ఎండలు అయితే మస్తు ఉన్నాయి, గమ్మున ఇంట్లో కూర్చుండ్రి, సలసల మజ్జిగ తాగుండ్రి, కొబ్బరి కొండం నీళ్ళు తాగండి. సరేనా, నమస్తే మేడం. నమస్తే మౌని. వచ్చే కార్యక్రమంతో మళ్ళీ మేము ముందు వచ్చేస్తుంది మౌని. ఆగండి, మనందరి కోసం, మన తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనోజాగృతి సంస్థ అందిస్తున్న ఈ అరుదైన కార్యక్రమం మనోదిశ. మానసిక ఆరోగ్య అవగాహన కోసం మానసిక సమస్యలు పరిష్కార మార్గాలు అచ్చ తెలుగులో వినోదభరితంగా విజ్ఞానవంతంగా అందిస్తున్నారు. మరి మీకేమైనా మానసిక సమస్యలు ఉంటే క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ ప్రశ్నను మాకు పంపించండి. వచ్చే ఎపిసోడ్లో మీ ప్రశ్నకు సమాధానం మేము అందిస్తాం. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విజ్ఞానం దాచిపెడితే పాచిపోతుంది. అందుకే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి.